हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल फ्रेंड्स ई रोज़ नेनु मीकु गुणदल मेरी माता चर्च चूपिस्तुन्नानु चूडंडी ओके फ्रेंड्स इप्पुडु मनं चर्चि लोपलिकि वेल्दां रंडी చూసారు కదా ఇప్పుడు మనం చర్చి లోపల నుంచి బయటికి వచ్చాం చూడండి ఈరోజు ఆదివారం కావటం వల్ల జనాలు బాగా వచ్చారు ఇక్కడ అందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు చూడండి మరి ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం ఇప్పుడు పైకి వెళ్తూ మాట్లాడుకుందాం రండి మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను చూస్తున్నారు కదా కొండపైకి ఎక్కుతున్నాం మేరీమాత చర్చికి జనవరి 1st గుడ్ ఫ్రైడే ఈస్టర్ రోజున పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలివస్తారట సాధారణ రోజుల్లో అయితే శుక్రవారం శనివారం ఆదివారాల్లో బాగా రద్దీ ఉంటుందట ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9 10 11 తేదీలలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయట ఇక్కడ కానీ ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా జరగలేదు ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ కొండపైకి వచ్చేసాం ఇంకా కొంచెం కొండపైకి ఎక్కాలి ఎక్కుతున్నాం తమిళనాడులో ఉన్న వేలాంగిని మాత చర్చి తర్వాత మేరీమాత చర్చ్ అనగానే విజయవాడలో ఉన్న గుణదల చర్చి గుర్తుకొస్తుంది ఎందుకంటే ఇది దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రం గుణదల మేరీమాత చర్చి ఫ్రాన్స్లోని లూర్దు నగరంలో సహజమైన గుహలో ఉన్న మేరీమాత చర్చిని పోలినట్టుగా విజయవాడ శివారులోని గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీమాత ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది ఫ్రెండ్స్ మీకు శిలువ దగ్గరకు వెళ్ళే దారి గురించి కొన్ని విషయాలు చెప్తాను వినండి కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ నుంచి కొండపైన శిలువ వరకు చెదురుముదురుగా ఈ దారి ఉండేది అయితే దీని 1951 లో గుహకు ఇరువైపులా ఆర్చిలను నిర్మించి శిలువ వరకు మెట్ల మార్గం ఏర్పాటు చేశారట ఈ దారిలో క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టత వివరించేలా జపమాల పవిత్రతను తెలుసుకునేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం నవదిన ప్రార్థనల్లో పుణ్యక్షేత్రం రెక్టర్ చర్చి నుంచి గుహ వరకు దివ్య సత్ ప్రసాద ప్రార్థనలు నిర్వహిస్తారట గుణదల
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిలువ దగ్గరికి వచ్చేసాం. చూడండి, ఇక్కడ చాలా బాగుంది. పబ్లిక్ కూడా బాగా ఉన్నారు. బాగా ఎండగా ఉంది, అయినా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, కొంతమంది అయితే మార్నింగ్ ఎక్కినట్టు ఉన్నారు. ఈ ఎండకి కిందకి దిగలేకపోయారు, ఇక్కడే కూర్చున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల తర్వాత కొండపైకి వచ్చాను. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. మరి నేను కిందకి దిగి వెళ్ళిపోతున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.